हेलो गाइस वेलकम टू ईशूस किचन नेन मी तो चिकन करी शेयर चेसुकुंटुन्नानु दानि कोसम मनम चिकन वाश चेसुकोनी ओक हाफ एन अवर मुंदे मैरिनेट चेसुकोवाली 2 स्पून्स कारम वेसानु 1 टेबल स्पून धनिया पौडर वेसानंडी धनिया पौडर मनमु पोडिगा धनियालु पोडिगा वेपुकोनी दान्नी पौडर चेसुकोवाली तर्वात 1 स्पून साल्ट अंडी మనకి అలా పొడిగా వేపుకుంటేనే మంచిగా పౌడర్ వస్తుంది ఆయిల్ వేయద్దు అసలు తర్వాత పసుపు వేసుకోవాలి 1 స్పూన్ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత 1 స్పూన్ కర్డ్ వేసుకోవాలి మనకు కర్డ్ ఎక్కువ కావాలన్నా ఇంకా వేసుకోవచ్చు కానీ 1 స్పూన్ సరిపోతుంది మొత్తం నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి మీకు టైం లేదనుకుంటే మేనేజ్ చేసుకోకుండా సేమ్ ఇలాగే ఇవే ఇంగ్రీడియంట్స్తో మనం నార్మల్గా కూడా కర్రీ చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోకుండా తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి 4 స్పూన్స్ వేసుకోవాలి మనకి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది నీచు వాసన ఉంటుంది కదా సో అది పోవాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత బిర్యానీ లీఫ్ అండి అది తర్వాత జాపత్రి ఒకటి వేసుకున్నాను తుంచి వేసుకున్నాను 3 ఆనియన్స్ కట్ చేసి వేసానండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఒక 70% ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకోవాలి సో మనం ఫస్ట్ మనం ఆనియన్స్ వేపుకుందాం చూడండి తర్వాత మూత పెట్టానండి అంటే మనకి త్వరగా వేగుతే అని చెప్పేసి ప్లేట్ పెట్టాను తర్వాత చూడండి 70% కుక్ అయ్యాయి ఆనియన్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టొమాటో చాలు 3 ఆనియన్స్ అయితే 1 టొమాటో అండి మనకి టొమాటో ఎక్కువ వేస్తే తీయగా వచ్చేస్తుంది కర్రీ సో 1 టొమాటో చాలండి అవి కూడా బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి వేగింది కదా తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి అందులో ఇందాక మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు 2 స్పూన్స్ వేసాం కదా మనం మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్ వేసాను అది చిన్న స్పూనే అండి పెద్ద స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కారం ఏంటంటే అండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంత వేయాలి అని ఏం లేదు కానీ 1 స్పూన్ కంటే ఎక్కువ పడుతుంది చికెన్కి జనరల్గా తర్వాత మళ్ళీ నేను ప్లేట్ పెట్టేశాను చూడండి వాటర్ ఎలా వచ్చాయో వాటర్ చికెన్లో వేయలేదండి ఇంకా మనం కానీ అవి వచ్చాయి వాటర్ అలా వస్తాయి అన్నమాట చికెన్లో మనం వాష్ చేసుకుంటాం కదా వాష్ చేసుకున్నప్పుడే మనకి ఇలా వాటర్ ఉంటాయి కదండి అందులో అవి ఇలా వస్తాయి కర్రీలో చికెన్లో మనకి ఎప్పుడైనా వాటర్ ఊరుతాయండి మటన్ కంటే చికెన్లో ఎక్కువ వాటర్ ఊరుతాయి తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు కొబ్బరి గసగసాలు పేస్ట్ వేశాను కొంచెం ఒక 10-15 గ్రామ్స్ కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి తర్వాత ఒక 1 స్పూన్ గసగసాలు తర్వాత జీడిపప్పు ఇవన్నీ మొత్తం నేను పేస్ట్ చేసుకున్నానండి వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాను అలా గ్రైండ్ చేసుకుంది వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి ఇంతక మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసాను ఎందుకంటే మనం మ్యారినేట్ చేసిన బౌల్లో స్పైసెస్ మనం వేసిన కారం అంతా ఉంటుంది కదా సో ఆ మసాలా వాటర్ వేసేసాను తర్వాత 1 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసానండి సాల్ట్ అంటే ఇందాక మనం 1 స్పూనే వేసాము సాల్ట్ కూడా అంతే మనం తినేలా వేసుకోవాలండి మనం తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి 1.5 స్పూన్ వరకు పడుతుంది చికెన్కి ఇది 3/4 కిలో వరకు ఉంది కాబట్టి చికెన్ మనకి 1.5 స్పూన్ పడుతుందండి సో కలుపుకోవాలి మొత్తం ఇలాగ కలిసేలాగ మొత్తం మళ్ళీ కలుపుకోండి నేను చికెన్ మొత్తం కుక్ అయ్యేది మీతో నేను చూపించట్లేదు వీడియో లాంగ్ అవుతుందని చూడండి మనకి 70% కుక్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలాలో మనం
చెక్క లవంగాలు ధనియాలు కొంచెం కొంచెం తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కసూరి మేత వేసానండి కసూరి మేత వల్ల మనకి చాలా బాగుంటుంది కర్రీ చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసానండి కొత్తిమీర కూడా మీకు తెలుసు కదా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కర్రీస్ ఏదైనా తర్వాత నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేయనండి నాన్ వెజ్ కర్రీస్కి చివర వేస్తాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఆల్రెడీ చికెన్ కర్రీ నేర్చుకున్న వాళ్ళైనా కానీ స్టార్టింగ్ వేసేవాళ్ళు ఒక్కసారి ఇట్లా ఎండింగ్లో వేయండి పచ్చిమిర్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తూ బాగుంటుంది చూడండి మనకి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది ఎప్పుడైనా ఆయిల్ సపరేట్ అయిపోతే మనకి కర్రీ ఉడికిపోయినట్టే 90% ఉడికిపోయింది ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది చికెన్ అలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి నీట్గా కుక్ అయిపోయింది మీకు నేను చూపిస్తాను మీరు నేను చేసిన కర్రీ ట్రై చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా మీకు నేను చేసిన చికెన్ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్